సార్, ఇక్కడ ఎవరో ఒక ఆయన చెరువులో దుంకి చచ్చిపోయిండు, డెడ్ బాడీ నీళ్ళల్లో తేల్తాంది, మీరు అర్జెంటుగా రావాలే అని ఆ ఊరోళ్ళు 100 నెంబర్కు ఫోన్ చేసిండ్లు. వెంటనే పోలీసులు వచ్చి చెరువులు ఉన్న డెడ్ బాడీని చూసిండ్లు. పంచనామా చేసేటందుకు బాడీని బయటకు తీద్దామని చూసి గజ్జుమని ఉలిక్కిపడ్డారు. అసలు ఏమైందనేది మీరే చూడుర్రి. ఓరిని, వీడెవడండి బాబు? డెడ్ బాడీ అనుకుంటే విఠలాచార్య సినిమాల లెక్క లటుక్కుమని లేచి కూసున్నాడు కదా. చూసిన లానయ్య కుతికెల దాకా దాగి ఏడ జాగ దొరకనట్లు చెరువులకి దిగి ఎల్లలు కలవ అన్నాడు ఈ పైల్వాను. నీళ్ళల్ల తేలుతున్న బాడీని చూసి ఎవడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయిండని ఆ ఊరోళ్ళు పోలీసులకు ఫోన్ చేసిండ్లు. వాళ్ళు వచ్చి బాడీని బయటకు తీద్దామని చూస్తే నిద్రలకెళ్ళి లేచినట్లు లేచి కూసోని అందరికీ షాక్ ఇచ్చిండు. చచ్చిపోయిండనుకున్న మనిషి లేచి కూసోంగనే అక్కడున్నోళ్ళు ముందు షాక్ అయిండ్లు. ఆటంకల మస్తు నవ్వుకున్నారు. ఏమైందిరా వారి, ఈ చెరువులు ఎందుకు పన్నావు అని అడిగితే ఏమంటున్నాడో ఈ నుండి. ఇన్నారు కదా, చల్లదనం కోసం చెరువులవా అన్నాడట. హనుమకొండ రెడ్డిపురం కోవెలగుంట దగ్గర జరిగింది ఈ ముచ్చట. పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా నీళ్ళల్లనే తేలుకుంటుండేసరికి ఆ ఊరోళ్లకు డౌట్ వచ్చి 108కి ఫోన్ చేసిండ్లు. ఈయనది నెల్లూరు జిల్లా కావాలంట. 10 రోజుల నుండి గ్రానైట్ క్యారీలో రోజుకు 12 గంటల సేపు పని చేసి చేసి అలసిపోయి ఫుల్గా దాగొచ్చి ఇట్లా చల్లదనం కోసం చెరువుల పడకేసిండట. ఈ తాగుట్ల మన్ను పోయ్యా, చదువురానోడంతే చదువుకున్నోడంతే, మందు సీసాను చూస్తే చాలు అగడుబడ్డట్లే చేస్తారు. ఇగో ఈ పెద్ద మనిషిని చూడుర్రి, పేరుకు పెద్ద ఆఫీసర్ జాబ్ ఎలగబెడుతున్నాడు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలకు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా డ్యూటీ చేసేటందుకు వచ్చిండు. రాంగ రోడ్డు పొంట వైన్ సౌపియంగానే పానం గుంజనేట్లయిందో ఏందో చక్కగా పోయి ఓ స్ట్రాంగ్ బీర్ కొనుక్కొని రోడ్డు పొంట బస్టాండ్లోనే సిట్టింగ్ పెట్టిండు. ఇదంతా ఎవరో వీడియో తీసి పోలీసులకు ఫోన్ చేసిండ్లు. బీర్ దాక్కుంటా మజా చేస్తున్న సారును పోలీసులు స్టేషన్కి తీసుకుపోయి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేపిస్తే 170 వచ్చిందట. ఇక ఇదిట్లుంటే హైదరాబాద్ పాత బస్తీలో ఒక తాగుబోతుకు మందెక్కువై డైరెక్ట్గా పోలీసుల మీదకే ఫైటింగ్కు పోయిండు. ఒక రాయి తీసుకొచ్చి పోలీసులనే బెదిరించిండు. కారు ముందు నిలుసొని సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. మందేస్తే హోంగార్డుకు ఎస్పీకి తేడా కూడా తెలియదు ఈ మందుబాబులకు. ఏం తాగుడో ఏందో పోర్రి.